సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆగినాయి కొన్ని 120,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి, కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,00,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ ఎంఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకొని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 150,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించిన మాకు ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 483,000 మందికి రేషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 800,000 అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2,10,000 తీసుకున్నారనుకోండి, మీరు 10,000 బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము 2,00,000 రూపాయలు ఆ రుణం ప్రభుత్వం పేరు చేసి క్లియర్ చేస్తాము. మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం, ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అని డ్యాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డ్యాన్సే చేసేసిండు, అయిపోయింది మాఫీ చేసేసాను. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నేలకు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి మా నాయకులు చేయాలన్న. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం అక్షరం పచ్చి అబద్ధం అనే మాట.